మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ముసునూరు ఆటోనగర్ నందు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వేసిన రోడ్డు గురించి సిఎండి న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో సిఎండి న్యూస్ ఎక్స్క్లూసివ్ గ్రౌండ్ రిపోర్ట్. గత 3.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు బాగలేకపోతే ఈ కామల ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రోడ్డుని మొత్తం ఇక్కడ ఆయన సొంత నిధులతో చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఒక అడిగి తీసుకున్నాం సార్, గత 3.5-4 సంవత్సరాలుగా ఈ రోడ్డు బాగలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ జనాలు కానీ ఇక్కడ షాప్ యజమానులు కానీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 3.5 సంవత్సరాలుగా కానీ పని మీరు వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఎలా చేయగలిగారు సార్? ఈ చేయటానికి ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు కావాలనేవారు ప్రజలు. చేయాలని సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనే దానికి ఈ రోడ్డు నిదర్శనం. ఈ రోడ్డు చేయని ఖర్చు ఓన్లీ 20 లక్షల రూపాయలు. కావలి ప్రజల కోసం, కావలి ప్రగతి కోసం, కావలి అభ్యున్నతి కోసం, కావలలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే అనే వ్యక్తి నిరంతరం అనుకుంటే దేన్నైనా సాధించగలరు. రాజకీయంలో ఉండే పవర్ అటువంటిది. అంతటి పవర్ రాజకీయాన్ని నడిపిన ప్రతాప్ కుమార్ రెడ్డి దీనమైనటువంటి స్థితిలో పేదల కోసం, కావలి అభివృద్ధి కోసం పాటుపడల. నేను ఎలక్షన్ నాడు చెప్పాను, చెప్పిన మీద చేస్తానని చెప్పాను. దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం ఉండే రోడ్డు 8 కిలోమీటర్ల పొడవున 55 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిస్తే కమిషన్లు ఇవ్వలేదనే కారణాన ఈరోజు రాష్ట్రంలో వర్కర్లు లేక, చేసే కాంట్రాక్టర్లు లేక, వర్కర్లు రద్దయితే మళ్ళా వస్తాయో తెలియని రోజుల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ రోడ్డుని రద్దుపరుస్తూ శాంక్షన్ని క్యాన్సిల్ చేశాడు. దానివల్లే ఈ రోడ్డు ఈ పరిస్థితిలో ఉంది. అందుకే ముందు ప్యాచ్లంతా కంప్లీట్ చేసాం, మళ్ళా కూడా మినిస్టర్ గారిని కలవటం జరిగింది. అతి తొందరలోనే టెండర్ పెడతాం, దీని కానీ తుమ్మలపేట రోడ్డుని రెండింటిని కూడా తొందరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతటి మనోధైర్యాన్ని, ఇంతటి స్వేచ్ఛని ఈరోజు నాకు ఇచ్చి నన్ను ఒక సేవకుడుగా కావలికి పరిచయం చేసినటువంటి కావలి నియోజక ప్రజలందరి తరఫున కావలి అభివృద్ధి జరుగుతుంది, కావలి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సార్, 20 లక్షల రూపాయలు మీరు మీ సొంత నిధులతో వేస్తున్నామని తెలుస్తుంది, కానీ ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కావలి ఈ ముసునూరు పట్టణ వాసులకి ఇది బహుమతిగా అందజేశారు. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ షాప్ యజమానులు కానీ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎలా చూస్తారు సార్? ఇది నా బాధ్యత అండి. నా ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి సేవ చేయాల్సిన బాధ్యత నా బాధ్యత. కాబట్టి ఇది ఆనందము అనేది నేను కాదు, ప్రజలు ఆనందిస్తే నేను ఆనందిస్తా, ప్రజలు చింతిస్తే నేను చింతిస్తా. కాబట్టి ప్రజలను ఆనందింపజేయడం నా కర్తవ్యం. కాబట్టి నా కర్తవ్యంలో భాగంగా రోజుకి దాదాపు 100,000 మంది ఈ రోడ్డు మీద జర్నీ జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ ఆనందింపచేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళ వాహనాలు చెడిపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోడ్డుకు ఉన్నటువంటి మరమ్మతులు అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. త్వరలో ఇంకా కూడా కావలి ప్రజలు మంచి కార్యక్రమాలు చూస్తారు. కావలి ఒక ప్రశాంతమైనటువంటి కావలుగా, అభివృద్ధికి నిర్వచనంగా కావలి ఉండబోతుంది. తప్పకుండా జరుగుతుంది. మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన యొక్క అకుంఠ దిశ, ఆయన పట్టుదల, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి తప్పకుండా మన కావలి అభివృద్ధి జరుగుతుంది. అలాగే
కావలి పట్టణ ప్రజలకు పనిచేసిన అవసరం నాది, నా బాధ్యత కాబట్టి నేను చేసిన అవసరం ఉంది. ఏ సమస్య వచ్చినా కూడా నేను కావలి పట్టణ ప్రజల వెంటే ఉంటాను. ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాను చూడు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తానని చెప్పేసి కావలి ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డి గారు తెలియజేస్తారు. కెమెరా పర్సన్ సాయితో మధు, సిఎండి న్యూస్ కావలి. మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి నెల్లూరు జిల్లా. కృష్ణ